ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారిని తండ్రి అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకువెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడం మా పాపకి అదృష్టమని ఆర్మీ జవాన్గా పనిచేస్తున్న చిన్నారి తండ్రి మోహన్ తెలిపారు. వృత్తిరీత్యా నేను ఆర్మీ సైనికుణ్ణి. జాతీయ భావాలు, జాతీయ స్వాతంత్ర నాయకులు జీవిత కథలను ఎప్పుడూ మరవనని అన్నారు. భవిష్యత్లో అంబేద్కర్ విగ్రహం వద్దే తన పాప అక్షరాభ్యాసం కూడా చేయిస్తానని అన్నారు. సో నాకు నిన్న పాప పుట్టింది. పుట్టిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాల్ట్ నుంచి బయటకు తీసేసరికి మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలా. నా యొక్క పాపకు అతని ఆశీర్వాదము ఉంటే ముందుకెళ్ళి భవిష్యత్తులో ఒక మహోన్నతమైనటువంటి అభివృద్ధి పనులు ఇలాంటివి చేపడతారనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన. నేను దేవుని నమ్ముతా, అని నమ్ముతా. నేను కూడా హిందువు లాంటే హిందునే, కానీ దేవుడి కంటే అన్నిటికంటే అభిమానించదంటే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నే నమ్ముతా. ఈరోజు ఇటువంటి భారతదేశము ఈరోజు ఇంత మహోన్నతంగా ఇంత నడుస్తుంది అంటే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా అతనికి గుర్తిస్తుంది. ఒకటే దౌర్భాగ్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఉన్నా కూడా అతను ఎవరు పట్టించుకోకుండా మనమున్న ఇది ఒక చిన్న దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే మన దేశం కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇతనికి చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ విగ్రహాలు కూడా నిర్మిస్తున్నారు, వాళ్ళ నోట్ల పైన కూడా ముద్రిస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంత ఆరాధిస్తున్నారు అని అంటే అతనికి ఒక ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఇదున్నది అనే ఒక మేధాశక్తి ఉన్న ఉద్దేశంతో సో చాలా కొన్ని దేశాలు కూడా అతనికి ఇచ్చేస్తున్నాయి. నేను నమ్ముతా అన్ని అందరూ